అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం బోధన్ ఆర్డీఓకి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ 6 గ్యారంటీలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తున్నామన్నది కానీ రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వము రాని రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధముగా చొరవ చూపాలని కోరుచున్నాము. వాళ్లకు వితంతువు, వికలాంగులకు పెన్షన్ పెంచి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వటం లేదు. వికలాంగులకు 6,000, వృద్ధాప్య 4,000 ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్న వారికి 6 లక్షల రూపాయలు రుణ మంజూరు చేయాలని, అట్లాగే వ్యవసాయ కార్మిక సంవత్సరానికి 12,000 ఇస్తామని, అలాగే రైతు భరోసా ఇస్తామని ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇవ్వలేదు, రైతుకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఇవ్వలేదు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. బోధన డివిజన్ల ఆర్డీఓ కార్యాలయం ముందు ఇలా మెమ్మడం ఇవ్వడం జరుగుతుంది. అనేక రైతులు బాధపడుతున్నారు, ఎందుకంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. అలా ఏ కొంచెం బ్యాంకు మేనేజర్ పొరపాట్ల మరి ఏ పొరపాట్ల కానీ ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు కాబట్టి అభిసుగా తక్షణమే మళ్ళీ ఎంట తీసుకొని ఆ నిర్ణయం దాన్ని ఏ పొరపాటు జరిగినాయి, ఎట్లా జరిగిందని సరిచేసి ఆలక్షగా వచ్చినట్టు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అది కాకుండా ప్రతి ఒక్క సుఖ ఇప్పుడు గృహలక్ష్యం సుఖ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి భూమి స్థలం ఉన్న వారికి లోన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి పిల్లలకు అందరికీ సుఖ రేషన్ కార్డు ఇప్పటి సుఖ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ సుఖ రేషన్ కార్డు రచ్చడి చేయాలి. పెన్షన్ విషయాలు వస్తే 3,000కు 6,000 ఇస్తున్నాడు, 4,000 2,000కు 4,000 ఇస్తున్నాడు, ఇప్పటికి అవి పక్కన లేదు. గృహలక్ష్యం సుఖ 2,000 ఇంటింటికి 2,000 ఇస్తున్నాడు. భూమి లేని వారి పేదల కోసం ఇండ్లున్నోళ్లకు 12,500 రూపాయలు సుఖ ఇస్తాను ఆమెచ్చిండు. అవి సుఖ ఇప్పటికి ఇయ్యలేదు కాబట్టి అవి వెంటనే తక్షణం తీసుకుని రైతు బంధు వేస్తాను, రైతు బంధు సుఖ ఇవ్వలేదు. ఇవన్నీ సుఖ తక్షణమే నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి అవి ప్రతి ఒక్క లాక్కుంటా వేయాలి. కేంద్ర ప్రభుత్వం సుఖ గ్యారంటీ చట్టాలు తీసుకొస్తాను, ఇంకా ఇప్పటికీ తీసుకురాలి అవన్నీ కేంద్ర ప్రభుత్వ చట్టాలన్నీ అమలు చేయాలి.